నమస్తే, వెల్కమ్ టు జిఎన్ఎన్ అప్డేట్స్. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మానస పుత్రిక గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. దేశంలోని పొరుగు రాష్ట్రం కూడా ఇప్పుడు గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసే దిశగా ముందుకు వెళ్తోంది. కేరళ సీఎం విజయన్ కూడా ఆ రాష్ట్రంలో గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కేరళ రాష్ట్రంలో 2.3 లక్షల మంది వాలంటీర్లను నియమించాలని ఆదేశించారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం భారీ ఎత్తున చర్యలు తీసుకోనుంది. కేరళలో 941 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఒక్కో గ్రామ పంచాయతీకి 200 మంది చొప్పున వాలంటీర్లను నియమించాలని నిర్ణయించారు. అలాగే 87 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఒక్కో మున్సిపాలిటీకి 500 మంది వాలంటీర్లను నియమించనున్నారు. 6 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. కార్పొరేషన్లలో 750 మంది వాలంటీర్లను రిక్రూట్ చేయనున్నారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే యూపీ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో వాలంటీర్లను రిక్రూట్ చేసుకోవాలని చూస్తోంది. ఏపీలో జగన్ సీఎం అయ్యాక రాష్ట్రంలో గ్రామ వార్డ్ వాలంటీర్ల వ్యవస్థలను నెలకొల్పారు. వారికి నెలకు 5,000 రూపాయల గౌరవ వేతనం అందిస్తున్నారు. ప్రభుత్వం అందించే పథకాలు అన్నీ ఈ వాలంటీర్ల ద్వారా ప్రజలకు చేరవేస్తున్నారు. ఒక్కో వాలంటీర్కు 50 ఇళ్లు కేటాయించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తించిన నేపథ్యంలో ఇంటింటికి తిరిగి వైద్య రెవెన్యూ శాఖ అధికారులు విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు సేకరించడం ఇబ్బందిగా మారింది. అయితే ఏపీలో మాత్రం గ్రామ వార్డు వాలంటీర్ల వ్యవస్థ ముందు నుంచి ఉండటం వల్ల ఆ వాలంటీర్ తనకు కేటాయించిన 50 కుటుంబాలను కలిసి ఈ మధ్యకాలంలో ఆయా కుటుంబాల్లో విదేశాల నుంచి వచ్చిన వారు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించి వివరాలు సేకరిస్తున్నారు. ఇది సక్సెస్ కావడంతో ఇతర రాష్ట్రాలు కూడా అదే బాటలో నడవనున్నట్టు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు న్యూస్ అప్డేట్స్ కోసం జిఎన్ఎన్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. This is Venugopal Reddy. Kindly subscribe JNN YouTube channel.